హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. న్యూస్ అప్డేట్కు వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఈరోజు కువైట్లో ముఖ్యాంశాలు. కువైట్కు వచ్చే ప్రయాణికుల్లో క్వారంటైన్లో కొన్ని మార్పులు చేశారు. వచ్చే ప్రయాణికులు మరియు అధికారులు మరియు వైద్య సిబ్బంది మరియు టెక్నీషియన్లకు హోటల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు చేశారు. కువైట్ వచ్చే ముందు 72 గంటల పీసీఆర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని, వచ్చే ప్రయాణికులకు హోమ్ క్వారంటైన్ 7 రోజులు గడిపిన తర్వాత పీసీఆర్ టెస్టు తమ ఖర్చులతో చేయించుకోవాలని తెలిపారు. పీసీఆర్ నెగిటివ్గా వస్తే మళ్ళీ 7 రోజుల క్వారంటైన్ ఉండాలని, ఒకవేళ పాజిటివ్గా వస్తే హాస్పిటల్లో చేరాలని తెలిపారు. కువైట్లో ఇంటర్నెట్ కేబుల్లా డ్యామేజ్ అయిన తర్వాత ఆ యొక్క పనిచేస్తున్న సంస్థలు మరియు అధికారులకు లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారని కువైట్ ప్రభుత్వం తెలిపింది. లో నిన్న కర్ఫ్యూ ఉల్లంఘించిన వారి సంఖ్య 19గా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో 14 మంది కువైటీలుగా, 5గురు ప్రవాసులుగా ఉన్నట్లు వాళ్ళు తెలపడం జరిగింది. సౌదీ అరేబియాలోని సముద్రపు అలల ద్వారా 12ల కొద్ది డాల్ఫిన్స్లు ఒడ్డుకు చేరుకున్నాయి. గవర్నరేట్ అధికారులు తెలుసుకున్న తర్వాత జాలర్ల సహాయంతో సముద్రం లోతైన ప్రాంతాలకు తిరిగి వదిలేయడం జరిగింది. కువైట్లో సాల్మియా ప్రాంతంలో తను ఉంటున్న భవనం 5వ అంతస్తు నుంచి దూకి భారతీయ ప్రవాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కొన్ని రోజుల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు అతని భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. గడిచిన 24 గంటల్లో కువైట్లో కొత్తగా నమోదైన కరోనా కేసులు 1192గా నమోదయ్యాయి. మరణాలు 9గా సంభవించాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.